ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య పోరు గురించి తెలియని వారుండరు నిత్యం ఏదో చోట అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చొరపాట్లు దాడులు జరుగుతూనే ఉంటాయి రెండు దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇజ్రాయెల్ పై మిలిటెంట్ ఆపరేషన్ కోసం జరిపిన దాడుల్లో నాలుగు వందలకి పైగా రాకెట్లు మోటార్ షెల్స్ ని ఉపయోగించారు ఈ దాడుల్లో పన్నెండు మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు దాంతో ఇజ్రాయెల్ దళాలు బ్రేకింగ్ డౌన్ పేరిట ఆపరేషన్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా రెండు వందల మంది పాలస్తీనా వాసులు మృత్యువాత పడ్డారు వారం రోజుల పాటు దాడులు ప్రతి దాడులు కొనసాగాయి చూస్తే ఇది కూడా ఉక్రెయిన్ వార్లాగా మారిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇజ్రాయెల్ గాజా మధ్య రెండు ఇరవై ఒకటి మే తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఇవేనని అంటున్నారు విశ్లేషకులు ఈ క్రమంలో జరిగిన ఆపరేషన్లో రఫాలోని పిఐజే సీనియర్ నాయకుడు ఖలీద్ మన్సూర్ ఇంటిని ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి గతంలో ఖలీద్ను మట్టుపెట్టేందుకు ఐదు సార్లు ప్రయత్నించినా తప్పించుకున్నాడు గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే బాధ్యుడని తెలుసుకుని తాజా దాడిలో అతన్ని మట్టుపెట్టారు వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ దళాలు వేర్వేరు దాడులు నిర్వహించి పంతొమ్మిది మంది పిఐజే సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి అయితే ఈ గొడవలను చూసి ఈజిప్టు జోక్యం చేసుకోగా ఇరుపక్షాలు శాంతించాయి కానీ పరిస్థితి మాత్రం నివురు నిప్పులాగే ఉండిపోయింది ఈ రెండు దేశాలను చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ ఆధునిక పోకడలతో వినూత్న టెక్నాలజీలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది మరోవైపు ఛాందసవాదంలో ఇరుక్కుపోయిన పాలస్తీనా దారిద్ర్యంలో కూరుక్కుపోయింది అమెరికాకు మిత్ర దేశంగా వ్యవహరించిన ఇజ్రాయెల్ మన దేశంతోనూ మంచి సంబంధాలు ఉంది ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య జాతీయ భైరానికి కారణమేంటి ఎవరు దీన్ని రగిలించారు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది తాము పాలించిన దేశాలను వేడిపోతూ అక్కడి దేశాల మధ్య ఆంతరంగికంగా చిచ్చు రగిలించడం బ్రిటిష్ వాళ్లకు బాగా అలవాటైన పని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కశ్మీర్ సమస్యను తలెత్తేలా చేసి దేశాన్ని వీడి వెళ్లిపోయారు ఈ సమస్య కారణంగా పొరుగు దేశం పాకిస్తాన్తో మనకు దశాబ్దాలుగా తలనొప్పి తప్పలేదు సరిగ్గా ఇజ్రాయెల్ దేశాన్ని సైతం సరిగ్గా అలాంటి సంక్షోభంలోనే వదిలేసి వెళ్లిపోయింది ది గ్రేట్ బ్రిటన్ ఇజ్రాయెల్ ను ఆనుకున్నట్టుగా ఉండే ఇస్లామిక్ దేశం పాలస్తీనా విషయంలోనూ అదే జరిగింది దీంతో ఇజ్రాయెల్కు సైతం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి దశాబ్దాలుగా గెరిల్లా పోరాటాలు రాకెట్ దాడులు తప్పడం లేదు మధ్యప్రాచ్యపు ఆ సమస్యను బ్రిటన్ తలుచుకుంటే క్షణంలో తేల్చేవచ్చు కానీ ఆ సమస్యను వారి మానాన వారికే వదిలేసి వెళ్ళిపోయారు బ్రిటిషర్స్ రెండు వేల సంవత్సరాలకు పూర్వం యూదులకు ఇప్పుడున్న ఇజ్రాయెల్ కన్నా పెద్ద ప్రాంతమే ఉండేది క్రమంగా ఆక్రమణదారులు యూదుల్ని వారి సొంత దేశం నుంచే వెళ్ళగొట్టారు మొదట్లో రోమన్లు ఆపై ఏడవ శతాబ్దంలో మదీనా నుంచి యూదుల్ని వెళ్ళగొట్టారు అసలు ఇస్లాం ఆవిర్భావానికి పూర్వమే అక్కడ యూదుల ఆధారంలో ఆ ప్రాంతం ఉండేది జీసస్ క్రైస్తును సిలువ చేశారన్న కారణంగా రెండవ శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అంటే ఇజ్రాయెల్ ఏర్పడే అంతవరకు యూధుల్ని బహిష్కరించటం చంపడం దూషించటం వాళ్ళ ఆస్తులు లాక్కోవటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వీడి వెళ్లిన బ్రిటిష్ వాళ్లు పాలస్తీనాలోని కొంత భాగాన్ని యూదులకు అప్పగించి వెళ్లారు ఆ చిన్ని ప్రాంతంలో ఏర్పడిందే ఇజ్రాయెల్ ప్రపంచంలో కేవలం యోధులు మాత్రమే ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ సుమారు ఎనిమిది కోట్ల మంది జనాభా కలిగిన ఈ చిన్ని దేశం చుట్టూ మిడిల్ కు చెందిన ఇస్లామిక్ దేశాలుంటాయి ఉత్తరాన లెబనాన్ ఈశాన్యంలో సిరియా తూర్పున జోర్డాన్ నైరుతి దిశన ఈజిప్టు దేశాలు ఉన్నాయి వెస్ట్ బ్యాంక్ గాజా పట్టేలు కూడా పక్కనే ఉంటాయి ఇజ్రాయెల్ కు టెక్నాలజీ కేంద్రంగా ఎదిగిన టెల్ అవీవ్ నగరం బాగా అభివృద్ధి చెందింది జెరూసలం ఇజ్రాయెల్ స్వయం నిర్ణీత రాజధానిగా ఉంది అయితే దీన్ని ఐక్యరాజ్య సమితి అంగీకరించలేదు ఇజ్రాయెల్ దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరంగా జెరూసలేం నగరం స్వయం ప్రతిపత్తి ఉంది జెరూసం మీద ఇజ్రాయెల్లే స్వాధికారత అంతర్జాతీయంగా వివాదాస్పదంగా కొనసాగుతోంది అది ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారి యుద్ధం వైపు దూసుకుపోతోంది నిజానికి ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య జరుగుతున్న పోరు విషయం చూసినా అభివృద్ధి విషయం చూసినా రెండింటికి పోలికే ఉండదు ముస్లిం దేశాలన్నీ కలిసి పాలస్తీనాకు ఆర్థిక సాయం ఆయుధాలు అందచేసి ఇజ్రాయెల్తో పోరును పొడిగిస్తూ ఉంటారు బలయ్యేది మాత్రం పాలస్తీనియులు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నది వేరు జరుగుతున్నది వేరు అంటారు విశ్లేషకులు ఒకవైపు సీ మరోవైపు ఈజిప్ట్ జోర్డాన్ సిరియా లెబనాన్లతో నిత్యం ఘర్చనలతో కొనసాగుతోంది ఇజ్రాయెల్ తమ దేశ అభివృద్ధి విషయంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు చిన్న దేశమే అయినా సగభాగం ఎడారితో కూడుకుని ఉన్న టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించి తమ దేశ అవసరాలను తీర్చుకుంటుంది ఇజ్రాయెల్ తాజాగా తలెత్తిన సంక్షోభానికి కారణం జెరూసలేంలో పాలస్తీనియలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి చాలా మంది గాయాల పాలయ్యారు ఓ వివాదంపై ఇజ్రాయెల్ కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే అక్కడ ఘర్షణలు తలెత్తాయి నలుగురు పాలస్తీనియన్ల ఇళ్లు ఇజ్రాయెల్ వాసులు కొనుక్కున్నవేనని వాటిలో ఉండేవాళ్లని ఖాళీ చేయించమని ఇజ్రాయెల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఇజ్రాయెల్ కోర్టు ఇలా నిర్ణయించడం అక్కడ వివాదాస్పదమైంది ఇదే ఇజ్రాయెల్ పై దాడి కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ లెక్కలేనన్ని రాకెట్లు ప్రయోగించింది వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సహాయం తీసుకుంది పాలస్తీనియన్లు పవిత్రంగా భావించే అలక్సా మైసీదు ఒకప్పటి తమ టెంపుల్ మౌంట్ అని ఇజ్రాయెల్ వాదిస్తోంది అది తమ ప్రార్థనా మందిరంగా చెప్తోంది తూర్పు జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించిన తర్వాత పూర్తి పట్టు కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది కానీ అక్కడ ఉన్న పాలస్తీ లు తరచు ఘర్షణకు దిగుతున్నారు ఇప్పుడు ఇరాన్ సమకూరుస్తున్న నిధులు ఆయుధాల సహకారంతో రెచ్చిపోతున్న హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనా జనావాసాల మధ్య ఉండి ఇజ్రాయెల్ పై రాకెట్లు ఉపయోగిస్తున్నారు అటు ఇజ్రాయెల్ సైతం తమ ఎఫ్ జెట్ విమానాలతో పిన్ పాయింటెడ్ గా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తోంది అయినా వందలాది మంది పాలస్తీనాలోని అమాయకుల ప్రాణాలు బలయ్యాయి యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది కు తోడుగా పాలస్తీనాకు లెబనాన్ కూడా తోడైంది క్రమంగా ఇస్లామిక్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తాయి టర్కీ పాకి తీసల్ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎగతొస్తున్నాయి చూస్తుంటే కానీ ప్రధాన దేశాలు కూడా ఇందులో వేలుదూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అక్కడి సమస్య కేవలం టెంపుల్ మౌంట్ గురించే అంటే అలక్సా మసీదు స్థలం విషయంలోనే ఘర్షణలు జరుగుతున్నాయి దాని విషయంలో ఎవరూ తగ్గడం లేదు రెండు వేల ఏళ్ల నుంచే యూదులు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారని అరబ్బుల దండయాత్రలో భాగంగా టెంపుల్ ను మసీదుగా మార్చారని ఇజ్రాయెల్ వాదిస్తోంది ఇప్పుడు పాలస్తీనాకు వంత పడుతున్న దేశాలేవి అది నిజమా కాదా అని తేల్చే విషయంలో ప్రయత్నాలు చేయలేదు కానీ ఇది నిజమేనని చారిత్రక ఆధారాలు చూపిస్తోంది ఇజ్రాయెల్ ఇది ఇప్పట్లో తేరే సమస్యలా కనిపించడం లేదు అయితే తమ దేశ అంతర్గత విషయంలో మరో దేశం జోక్యాన్ని సహించకూడదన్నది ఇజ్రాయెల్ నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిన నీతిగా చూపిస్తున్నారు విశ్లేషకులు చివరికి ఏం జరగనుందన్నది కాలమే తేల్చనుంది